ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు 43వ డివిజన్ లోని షాదిమన్ జిల్లా మౌలిక సదుపాయాల నిమిత్తం తాను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంయుక్తంగా 20 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్ లోని షాదిమన్ జిల్లా మౌలిక సదుపాయాల విషయమై ముస్లిం సోదర సోదరీమణులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నారాయణతో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ సూర్యతేజ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా షాది మంజిల్ కు విచ్చేసిన మంత్రికి మైనార్టీ సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి బొకేలు అందజేసి సాలువాలతో ఘనంగా మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా నారాయణ, అజీజ్, ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ సూర్యతేజలు ప్రసంగించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీని ఆదరించినందుకు రుణం తీర్చుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు మనం షాది మంజిల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ షాది మంజిల్ 2014 నుంచి 19 దాకా అజీజ్ మేయర్గా ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయటం, దీన్ని కట్టడం జరిగింది. అయితే మొన్న ఎలక్షన్స్కి ముందు నేను 42, 43, 48 డివిజన్లో తిరిగేటప్పుడు ప్రజలు రిక్వెస్ట్ అడిగారు, సార్ కట్టించారు షాది మంజిలు, మున్సిపాలిటీ వాళ్ళు 10,000 తీసుకున్నారు ఛార్జింగ్, కానీ అక్కడ ఫంక్షన్లు చేసుకోవాలంటే పెళ్ళిళ్ళైన ఏదైనా కుర్జీలు కానీ లేదు ఈ యొక్క వంట సామాను కానీ డయాస్మిక్ సామాను కానీ దాదాపు 50 నుంచి 60 వేలు తీసుకుంటున్నారు, పేదలు నిర్పేదలు అంత పెట్టుకోవాలని చెప్పారు. ఆ రోజు నేను ఒక మాట ఇచ్చా, నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి ఆ సామాన్ ఏదైతే కావాలో అవన్నీ కొని మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తాం. ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. కమిషనర్ గారు అది ఒకరికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మెయింటైన్ చేసేట చేస్తాను, అప్పుడు కాస్ట్ తగ్గద్దని చెప్పాను. ఆ మాటకు తగ్గట్టుగానే ఈరోజు నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఊర్లో లేరు, వారు సతీమణి గారు ఇచ్చారు, వారు కలిసి యాక్చువల్గా ఈరోజు ఆ 20 లక్షలని ఏదైతే ఆ రోజు మాటిచ్చాం 20 లక్షలని ఆ రోజు అన్నారు, ఎంత అవుతుంది ఖర్చు అంటే 20 లక్షలు అన్నారు. ఆ 20 లక్షలు యాక్చువల్గా రేపు అజీజ్ గారికి ఇస్తున్నాం. ఈ యొక్క వర్క్ బోర్డ్ చైర్మన్ గారు ఈరోజు అజీజ్ గారు, మాజీ మేయరు, వారు ఆ సామాన్ అంతా కొని యాక్చువల్గా మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తారు. ఆ విధంగా దీని యొక్క ఖర్చు తగ్గే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా పెన్నారేరు కీతల ఇది చెప్పాం, పెన్న అవతల 54, 53 డివిజన్ ఉన్నాయి, అక్కడ కూడా ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక షాది మంజిల్ అడిగారు. అయితే 2014-19 అక్కడ ఫౌండేషన్ వేసాం మేయర్ అజీజ్గా ఉన్నప్పుడు డిజైన్ చేసి, దాన్ని అట్నే వదిలేశారు. అయితే మొన్న ఎలక్షన్ అప్పుడు అడిగిపోతే వాళ్ళందరూ అడగడం జరిగింది. దానికి సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆ రోజు కూడా ప్రామిస్ చేసాం. నా సొంత డబ్బులు 50 లక్షలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తామన్నారు, దాంతో అది పూర్తి చేసేటట్టుగా ఇవాళ యాక్చువల్గా ఇక్కడ ఇది కంప్లీట్ చేసాం. బహుశా వేమిరెడ్డి ప్రభాకర్ గారు నెక్స్ట్ వీక్ వస్తారు, వస్తే దాన్ని కూడా విజిట్ చేసి వాళ్ళకు కూడా అది ఇస్తాం. ఇక్కడ ఒక్క విషయం అందరూ గమనించాలి, ఒక మంత్రిగా నేనున్నప్పుడు నేను మున్సిపల్ మంత్రిని, మా మున్సిపల్ కమిషన్కి ఆదేశిస్తే ఆ 20 లక్షలు ఆయన ఇచ్చేయగలడు, లేదు అక్కడ షాది మంజిల్కి 1 కోటి శాంక్షన్ చేయగలం, కానీ మాట ఇచ్చాము మా సొంత డబ్బులు మా పిల్లల కష్టార్థం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటకు కట్టుబడే ఈరోజు యాక్చువల్గా ఆ 20 లక్షల రూపాయలు ఈరోజు ఈ యొక్క షాది మంజిల్ నెల్లూరులో ఉన్న 43వ డివిజన్లో ఉన్న షాది మంజిల్కి నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి ఇవ్వడం జరిగింది. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది, ఎప్పుడూ లేని విధంగా గత 30 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీని మీరు ఆదరించారు. 42 డివిజన్ కావచ్చు, 43 కావచ్చు, 48 కావచ్చు, ఎందుకంటే వీటిలో ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు మా మీద ఎంతో నమ్మకంతో చేశారు. అయితే ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో డబ్బులు లేవు, మీరు కట్టే ట్యాక్స్ అన్నీ కూడా ఆ ఖజానాలోకి పోతున్నాయి, సిఎఫ్ఎంఎస్లోకి. ఆ విధంగా గత ముఖ్యమంత్రి గారు చేశారు, అయితే ఈ ముఖ్యమంత్రి గారిని అడిగాము, వారు దాని నుంచి యాక్చువల్గా రిలీజ్ చేసి మున్సిపాలిటీస్కే మున్సిపల్ కలెక్షన్స్ హౌస్ ట్యాక్సెస్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ ఇచ్చి మీరే కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని
పరిపాలించుకోండి అనే విధంగా యాక్చువల్గా చెప్పడం జరిగింది. అది త్వరలో కార్యరూపంలోకి వస్తుంది. అది వచ్చేదాకా కొద్దిగా అందరూ ఓపిక పట్టండి. ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో అవన్నీ తూచా తప్పకుండా చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులు. ఒక పక్క మంత్రి నారాయణ గారు, అలాగనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వతహాగా మంచి మనుషులు. జనరల్గా రాజకీయ నాయకులు ఎన్నికల ముందు చెప్పిన మాట ఎన్నికల తర్వాత అది ప్రభుత్వం కాడించి చేయించడమే పెద్ద గగనం. సొంత నిధులతో ఏదైనా చేసే మాట అయితే అసలు ఎవరు చెప్పినా నన్ను నమ్మాల్సిన అవసరం లే. కానీ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు వ్యక్తిగత నిధులతో కొన్ని ప్రజలకి చేస్తానని చెప్పినారు నారాయణ గారు, అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అందులో భాగంగా ఒకటి, ఈ షాదీ మంజిల్ 2014-19లో నేను మేయర్గా ఉన్నప్పుడు, మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు దీన్ని కట్టడం జరిగింది. అయితే దీన్ని కట్టిన తర్వాత దీంట్లో చిన్న పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పెట్టిన పరిస్థితి లేకుండా లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదానికి అయిపోయింది. దీనికి కావాల్సిన వసతులు మంత్రి నారాయణ గారిని అడిగాము మేము. సార్, దీనికి పేదవాళ్ళ కోసం కట్టాము, దాని పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు, ఇక్కడ చాలామంది కుర్చీలు అవి పెట్టుకొని లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారంటే దానికి అప్పటికప్పుడే ఎలక్షన్ ముందు ఇక్కడ వచ్చాము మేము. వచ్చినప్పుడు ఆయన 20 లక్షల రూపాయలు నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేమిద్దరం కలిసి ఇస్తామని చెప్పి నారాయణ గారు ఆ రోజు చెప్పారు. దాని ప్రకారంగా ఈరోజు ఈ కంప్లీట్ షాదీ మంజిల్ కావాల్సిన చైర్స్ కావచ్చు, అలాగనే వంట సామాన్లు కావచ్చు, డైనింగ్కి కావాల్సిన అన్ని వస్తువులు, ఇక పేదవాళ్ళు ఒక రూపాయి కానీ ఆ వస్తువుల కోసం కట్టకుండా ఉచితంగా తన సొంత నిధులతో ఇద్దరు మంత్రి గారు కావచ్చు, విపిఆర్ గారు కావచ్చు, ఇద్దరు ఇవ్వడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరి కృతజ్ఞతలు తెలియచేస్తూ, అదేవిధంగా ఈ పక్క మాత్రమే షాదీ మంజిల్లు ఉన్నాయి, వెంకటేశ్వరం అటు సైడు షాదీ మంజిల్లు లేవు, ఎక్కువ పేదలు ఉన్నారు అని చెప్తే అక్కడ కానీ నారాయణ గారు అలాగనే విపిఆర్ గారు ఇద్దరు కలిసి సొంత నిధులతో ఇంకో షాదీ మంజిల్ కట్టిస్తామని కానీ చెప్పడం, దాన్ని కానీ తొందరగా దాన్ని ఆ ప్రారంభం కానీ చేయబోతున్నారని కానీ మీ అందరికి తెలియచేస్తూ, నాయకుల్ని ఎన్నుకోవడం ప్రజల చేతిలో ఉంది, ఎటువంటి నాయకుల్ని ఎన్నుకుంటే అటువంటి పాలన ఉంటుంది. ఒక్కసారి అందరూ అర్థం చేసుకోండి, ఎన్నికల ముందు చెప్పేవాళ్ళు వేరు, చెప్పిన మాట ఎన్నికల తర్వాత కానీ చేసేవాళ్ళు వేరు. కాబట్టి మీ గుండెల్లో ఎప్పుడు నారాయణ గారిని, విపిఆర్ గారిని, అలాగనే తెలుగుదేశంని కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఆ శాంతి మందిరానికి ఏ
Thank you.
ఆ స్క్రీన్ కాలం పెట్టి చికెన్
నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.